భారతదేశం ఎన్నో రహస్యాలు ఆకర్షణలతో నిండి ఉంది. సుమారు 2 మిలియన్ల దేవాలయాలు మరియు 330 మిలియన్లకు పైగా దేవతలను కలిగి ఉన్న హిందూ ధర్మం భారతదేశంలో ఉంది. ఈ ఆలయాలలో కొన్ని దేవాలయాలకు చాలా పురాతనమైన చరిత్రలు ఉన్నాయి. వాటికి చాలా ఆసక్తికరమైన చరిత్ర, సాంప్రదాయాలు, ఆచారాలు కలిగి ఉన్నాయి మరియు దేవతలకు ఎన్నో విశిష్టతలకు ప్రసిద్ధి చెందాయి. ఈ దేవాలయాలు మనల్ని చాలా ఆశ్చర్యపరచడమే కాకుండా మీకు శరీరం పులకరిస్తుంది. ఆ దేవాలయాలలో 5 రహస్య దేవాలయాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఇవి విపరీతమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ దేవాలయాలు చరిత్ర, పురాణాలు, రహస్యాలతో కప్పబడి ఉన్నాయి. స్తంభేశ్వర్ మహాదేవ్, గుజరాత్. స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం ఒక అద్భుతమైన ప్రదేశం. ఇది ప్రతిరోజు మునిగిపోతుంది మరియు మళ్లీ కనిపిస్తుంది. భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలోనూ ఈ దేవాలయం ఈ ఆసక్తికరమైన సంఘటన ప్రదేశం. ఇది స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం గుజరాత్ రాజధాని గాంధీనగర్ నుండి 175 కిలోమీటర్ల దూరంలో జంబూసర్లోని కవి కంబోయ్ గ్రామంలో ఉంది. ఈ దేవాలయం 150 సంవత్సరాల పురాతన దేవాలయం. భారతదేశంలో అనేక నీటి అడుగున ఉన్న దేవాలయాలు ఉన్నప్పటికీ వాటిలో పూర్తిగా నీటిలో మునిగిపోయిన ఆలయం లేదు. కానీ స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం అటువంటి ఆలయం కాదు. ఈ ఆలయం నీటిలో రోజుకు 2 సార్లు సముద్రంలో మునిగిపోతుంది. అందుకే ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది. దీని వెనుక కారణం వాస్తవానికి రోజంతా సముద్ర మట్టం చాలా పెరుగుతుంది, ఆలయం పూర్తిగా మునిగిపోతుంది మరియు నీటి మట్టం తగ్గిన తర్వాత ఈ ఆలయం మళ్లీ కనిపిస్తుంది. ఇది ఉదయం నుండి సాయంత్రం వరకు 2 సార్లు జరుగుతుంది. సముద్రం వెనుకకు వెళ్లిన ఈ సమయంలోనే భక్తులు లోపలికి వెళ్లి శివునికి పూజలు చేస్తారు. అధిక ఆటుపోట్ల సమయంలో ఆలయం పూర్తిగా సముద్రపు నీటిలో మునిగిపోతుంది మరియు నీటి మట్టం తగ్గినప్పుడు అది మళ్లీ కనిపిస్తుంది. 18 హిందూ పురాణాలలో ఒకటైన స్కంద పురాణంలో ఈ ఆలయానికి సంబంధించిన ప్రస్తావనలు కూడా ఉన్నాయి. ఇది శివుని కుమారుడైన కార్తికేయ నిర్మించినట్లు చెప్పారు. అతను తారకాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయ కథకి వస్తే రాక్షసుడు అయిన తారకాసురుడు పరమశివుని భక్తుడు అతని శక్తివంతమైన శక్తిగా మారాలని కోరుకున్నాడు మరియు అతనిని మెప్పించడానికి బ్రహ్మదేవుడికి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుణ్ణి వరం కోరే సమయంలో వచ్చినప్పుడు తారకాసురుడు చాకచక్యంగా అతని మరణం నుండి రక్షించే వరం ఇవ్వమని కోరాడు. మరణం అనివార్యమని వాస్తవం కాబట్టి అతను మరొక వరం కోరుకో అని తారకాసురుణ్ణి అభ్యర్థించాడు. ఈసారి తన మరణం 6 ఏళ్ల శివుని కుమారుని ద్వారా రావాలని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు అతనికి ఆ కోరికను ప్రసాదించాడు. భారతీయ పురాణాల ప్రకారం కార్తికేయ తన క్షమాపణ కోసం ఈ శివలింగాన్ని స్వయంగా ప్రతిష్ఠించాడు. తారకాసురుణ్ణి సంహరించిన తరువాత రాక్షసుడు తన తండ్రి శివుని భక్తుడు కాబట్టి కార్తికేయుడు తన పాపాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించాడు. స్తంభేశ్వరుని వద్ద పూజ చేయడం లేదా పూజలు చేయించడం వల్ల అపారమైన ప్రయోజనాలు లభిస్తాయని మరియు మనకి మంచి జీవితం లభిస్తుందని నమ్ముతారు. 2. కామాఖ్యాదేవి ఆలయం. అస్సాంలోని గౌహతి పశ్చిమ భాగంలో నీలాంచల్ కొండపై ఉన్న కామాఖ్య ఆలయం భారతదేశంలోని శక్తిదేవి యొక్క అత్యంత గౌరవనీయమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. హిందూ గ్రంథాల ప్రకారం దేశంలో 4 ముఖ్యమైన శక్తిపీఠాలు, దైవత్వం యొక్క అత్యున్నత భక్తులు శక్తులు కలిగిన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో కామాఖ్య ఆలయం ఒకటి. భారతదేశంలో ఋతుస్రావం నిషిద్ధంగా పరిగణించబడుతుంది. అయితే ఇక్కడ యోని ఆకారంలో ఉన్న ఈ రాయిని పూజిస్తారు. ఇది శివుడు దేవీ శవాన్ని చుట్టూ తీసుకువెళ్ళినప్పుడు పడిపోయిన శక్తి యొక్క శరీర భాగమని నమ్ముతారు. ప్రతి సంవత్సరం జూన్ నెలలో దేవికి రక్తస్రావం అవుతుందంటారు. పురాతనమైన మరియు రహస్యమైన దేవాలయాల్లో విటిక్రమం అమ్మవారి ఆలయం ఒకటి. పవిత్రతను కాపాడుకోవడానికి ఆమె రక్తస్రావం చక్రాన్ని గమనించడానికి ఆలయం 3 రోజుల పాటు మూసివేయబడుతుంది. ఈ 3 రోజులలో ఆలయంలోని భూగర్భ జలాలలోని నీరు పూర్తిగా ఎరుపు రంగులోకి మారుతుంది. ఇది చాలా వింతగా ఉంటుంది. ఈ సంఘటనను ఎటువంటి శాస్త్రీయ తర్కం వర్తించదు. అందుకే భారతదేశంలోని భక్తులు దేవుని అద్భుతాలపై అత్యంత విశ్వాసం కలిగి ఉంటారు. అలాగే కామాఖ్య కొండ భారతదేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. మెహందీపూర్ బాలాజీ ఆలయం, రాజస్థాన్. మెహందీపూర్ బాలాజీ ఆలయం భారతదేశంలో భూత వైద్యం ఆచారాలు ఇప్పటికీ కొనసాగుతున్న ఏకైక ఆలయం. ఆలయ పూజారి అతీంద్రియ రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులకు మార్గనిర్దేశం చేస్తాడు మరియు వారి శరీరంలో నివసించే వారి దెయ్యాలను,
లేదా జీవులను వదిలించుకోవడానికి వారికి సహాయం చేస్తాడు. రాజస్థాన్లోని అల్వార్కు దగ్గరగా ఉన్న మెహందీపూర్ బాలాజీ ఆలయం రాక్షసులను చంపడంలో అత్యున్నతమైన శ్రీ హనుమంతుని పుణ్యక్షేత్రం. మందులు లేదా మానసిక వైద్య సహాయంతో నయం చేయలేని వింత రుగ్మతలతో బాధపడుతున్న వేలాది మందిని గొలుసులతో కట్టివేయబడిన వ్యక్తులను చూడవచ్చు. ఆలయం ఏడాది పొడవునా వరదలతో నిండి ఉంటుంది. కొందరు వ్యక్తులు పైకప్పు నుండి వేలాడుతున్నట్లు చూడవచ్చు. కానీ ప్రజలు ఈ ఆలయం నుండి వచ్చిన వారు మాకు నయమైందని చెబుతారు. ఇలాంటి అద్భుతాలు భారతదేశంలో మాత్రమే జరుగుతాయి. భారతదేశంలో పూజారులు భూతవైద్యం చేసే ఏకైక ప్రదేశంగా కూడా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ప్రసాదం అందించబడదు. మరియు మీరు ఆలయం నుండి బయలుదేరిన తరువాత మీరు దానిని చూడడానికి వెనుకకు తిరగకూడదని చెబుతారు. ఎవరికి తెలుసు, దుష్టశక్తులు దానిని మీ శరీరంలోకి నివసించడానికి ఆహ్వానంగా తీసుకోవచ్చు. 4. బెట్టా భైరవేశ్వర స్వామి ఆలయం. కర్ణాటకలోని సకలేశ్పూర్లో పాండవకొండ కొండలపై భాగంలో ఉన్న చిన్న ఆలయం ఉంది. సుందరమైన దృశ్యాలు ఈ పురాతన మందిరం యొక్క శోభను చెక్కు చెదరకుండా ఉంచుతాయి. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారో ఎవరికి తెలీదు, కానీ భారతీయ ఇతిహాసం మహాభారతానికి ఈ ఆలయానికి గొప్ప సంబంధం ఉంది. పాండవులు వనవాస సమయంలో ఈ ఆలయం దగ్గర కొంతకాలం ఉండేవారని ఒక ప్రగాఢ విశ్వాసం. శివునికి అంకితం చేయబడిన బెట్టా భైరవేశ్వర ఆలయం జనవరి నెలలో వార్షిక అభిషేకాన్ని జరుపుకుంటుంది. ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. 5. ఉత్తరాఖండ్లోని లాతు మందిరం. ఈ గుడి లోపలికి వెళ్లాలంటే కళ్ళకు గంతలు కట్టుకోవాల్సిందే. ఎందుకో తెలుసా, హిందూ మత విశ్వాసాల ప్రకారం అనేక దేవాలయాలు, రకరకాల ఆచారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఉన్నాయి. అంతేకాదు కొన్ని ఆలయాల్లో నిగూఢమైన భయానక రహస్యాలు కూడా ఉన్నాయని మనకు చరిత్ర పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ విచిత్రమైన మిస్టరీ దేవాలయం గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ఎందుకంటే ఈ దేవాలయంలోకి భక్తులకు నేరుగా ప్రవేశం అనేది ఉండదు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని లాతు మందిరంలో అనేక సంవత్సరాలుగా ఓ విచిత్రమైన సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ ఆలయంలో దేవుడు ప్రత్యక్షంగా దర్శనమివ్వడు. ఈ కారణం వల్ల ఈ ఆలయ పూజారులు దేవాలయంలో ప్రవేశించే ముందు కళ్ళకు, నోటికి గంతలు కట్టుకుంటారు. భక్తుల కళ్ళకు సైతం గంతలు కడతారు. ఈ సందర్భంగా ఈ ఆలయంలోని రహస్యాలేంటి, లాతు దేవాలయ చరిత్ర విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మిస్టరీ టెంపుల్స్లో ఒకటైన లాతు మందిరం ఉత్తరాఖండ్లోని చమేలి జిల్లాలో దేవల్ బ్లాక్ అడవిలో ఉంది. ఈ ఆలయంలో లాతు దేవతను మాత్రమే పూజిస్తారు. స్థానికుల కథనం ప్రకారం ఇక్కడి లాతు దేవతని ఉత్తరాఖండ్లోని నందాదేవి మతపరమైన సోదరిగా పరిగణిస్తారు. ఆ మాతను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కళ్ళకు గంతలు ఎందుకు కట్టుకోవాలంటే లాతు దేవాలయంలో నాగరాజు తన విలువైన రత్నంతో నివసిస్తూ ఉంటాడు. ఏ వ్యక్తి అయినా ఈ రత్నం యొక్క ప్రకాశవంతమైన కాంతిని చూస్తే తను అంధుడవుతాడని, అక్కడ ఉన్న అద్భుతాన్ని చూసి కేకలు వేస్తారని చాలామంది నమ్ముతారు. అందుకే ఈ ఆలయంలోకి ప్రవేశించే ముందు పూజారులు తమ భక్తుల కళ్ళకు, నోటికి గంతలు కడతారు. దీనివల్ల రత్నం యొక్క ప్రకాశవంతమైన కాంతి నుంచి భక్తులకు రక్షణ లభిస్తుందని నమ్ముతారు. ఈ ఆలయం ఎప్పుడు తెరుస్తారంటే మన దేశంలోని అనేక దేవాలయాలు ఏడాది పొడవునా దాదాపు అన్ని రోజుల్లో భక్తులకు ప్రవేశానికి అనుమతి ఇస్తాయి. అయితే ఈ ఆలయం ఏడాది పొడవునా తెరవబడదు. కేవలం వైశాఖ మాసంలో పౌర్ణమి నాడు మాత్రమే తెరుచుకుంటుంది. ఈ సమయంలో భక్తులందరూ దూరం నుంచే భగవంతుని దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా ఆలయ అర్చకులు అందరికీ కళ్ళు మూసి వారు కూడా కళ్ళకు గంతులు కట్టుకుని పూజ చేస్తారు. లాతు దేవాలయంలో ఎలాంటి పూజలు చేస్తారు? ఈ ఆలయంలో విష్ణు సహస్రనామం, భగవతీ చండికా స్తోత్రాన్ని తరచూ జపిస్తారు. అమావాస్య రోజున ఈ ఆలయం తలుపులు మూసివేస్తారు. ఎన్నో మిస్టరీలు ఉండే ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే ఢిల్లీ నుంచి బస్సులో దైవదర్శన బస్సులను ఎక్కాలి. రిషికేష్ మీదుగా దాదాపు 465 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇది దేవతా ఆలయం అయినప్పటికీ నాగరాజు విలువైన రత్నం కోసం ఇక్కడే వేచి ఉన్నారని పురాణాల ద్వారా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.